భద్రత దేశ రక్షణ దేశానికి సంబంధించినటువంటి సరిహద్దు వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోకుండా ఏమన్నా ప్రత్యేక చట్టం తీసుకొస్తే బెటర్ ఏమో కాశ్మీర్ అనేటువంటిది దేశంలో అంతర్భాగం డెబ్బై ఏడేళ్ల నుంచి కాశ్మీర్కి సంబంధించిన వివాదం రగులుతోనే ఉంది దాన్ని ఇప్పుడే పరిష్కరించుకున్నాం మననే కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ విచిత్రమైనటువంటి ప్రశ్నని రైట్ చేసింది రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత విభజించవచ్చా విభజించచ్చా బుధవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రశ్నించింది జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే అధికారాన్ని మూడు వందల డెబ్బై రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదన సందర్భంగా సీజీఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ప్రశ్నలు ఏవనెత్తింది దీనికి కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత న్యాయవాది రాజీవ్ ధవన్ సమాధానమిస్తూ రాజ్యాంగంలోని అధికారులను మూడు నాలుగులో నిబంధనలకు లోబడి పార్లమెంట్ చట్టం చేయొచ్చని తెలిపారు అందుకు సంబంధించిన బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి రాష్ట్రపతి పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు అధికారులు మూడు వందల యాభై ఆరు అమల్లో ఉండగా ఏ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థ చేయడానికి వీలేదని స్పష్టం చేశారు నాలుగు గంటలు వాదించిన ధవన్ రాష్ట్రపతి పాలనలో ఉండగా అధికారులను మూడు నాలుగు అధికారులను మూడు వందల డెబ్బైను అమలు చేయడం కుదరదన్న విషయానికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ అంశం మీద గురువారం కూడా రాజ్యాంగ ధర్మాసనం వాదన లిటిగేషన్లను పెట్టుకుని అక్కడ వేర్పాటువాద పార్టీల తరపునోడు వాడు కాశ్మీర్ని ముక్కలుగా ఉండాలని కోరుకునే ఒక విధవ వాడు వాదిస్తుంటే వాడినే సమాధానం అడిగితే ఏంటి కరెక్ట్ కోర్టు అనే తనుగద సమాధానం చెప్పాల్సింది అసలు అక్కడ ఉండేదే వేర్పాటువాద పార్టీలు పాకిస్తాన్ ప్రేమతో కూడినటువంటి పార్టీలు అక్కడ ప్రజల్ని చంపేసి భారతదేశం పట్ల ప్రేమ ఉన్నోళ్ళని చంపేసి లాక్కున్నారు అక్కడ మిగిలిన వెదవల్లో అత్యధికంగా ఉన్నవాళ్ళు వాళ్ళే వాళ్ళతో కూడినటువంటి అసెంబ్లీ వచ్చి మేము కాశ్మీర్ని భారత్లో కలుపుతామని తీర్మానం చేస్తుందే ప్రాక్టికల్గా ఈ దేశ భద్రతకు సంబంధించిన తలకాయ కాశ్మీర్ దాంట్లో వీల తలకాయలు ఎందుకు పెడుతున్నారు ఎందుకు ఇంత దారుణమైనటువంటి స్టేజ్లో మనం మారిపోతున్నది రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పెరుగుతోంది ఇక్కడ